ఈ ప్రశ్న మిమ్మల్ని అడగచ్చో లేదో తెలియదు యాక్చువల్లీ. అయితే కానీ ఈ పిల్లోడు దావునా, ఈ పిల్లోడు అని సరే కానీ మాకు ఇచ్చే టైం ఎప్పుడు తక్కువే కదా మరి మీరు. నైన్ టు ట్వెల్వ్ దాటిపోయి నైట్ 1:30 అవుతుంది చివరిగా. 4 అవర్స్ నువ్వు అనుకున్న టైం రీచ్ అయిపోయి కూడా మళ్ళీ మమ్మల్ని తక్కువ వ్యూస్ తర్వాత వ్యూస్ దానిపై రివ్యూస్. కానీ కోపం ఎందుకు రాకూడదు అన్నాను అంటే కామం అనేది మన సబ్జెక్ట్. కామం భగవద్గీతలో చెప్పారు. సెక్స్ అంటే మీ దృష్టిలో ఏంటి చెప్పారు భగవద్గీతలో? ధర్మ అవిరుద్ధో కామోస్మి కృష్ణ భగవద్గీత చెప్పాడు. ఐఎమ్ ద సెక్స్ విచ్ ఇస్ నాట్ అగెన్స్ట్ ధర్మ. భగవద్గీత అవ్వాలి ధర్మానికి విరుద్ధం కాని కామం నేనే అని చెప్పాడు కదా. ధర్మ అవిరుద్ధో కామోస్మి ఏంటి వాస్తవం? ఇప్పుడు మీరు అమ్మాయి సినిమా చూశారు కదా స్వామి అని అటకారంగా చెప్తారు కదా అమ్మాయి వెంకటేశ్వర గారు. మీకేం కనపడుతుందంటే ఏం చెప్పాడు? తల్లిదండ్రులు చేసే సృష్టి కార్యం అని చెప్తారు. కొత్త దిగువద్ద ఏంటి కదా. కాబట్టి జన్మ దేనికి అనేది మనకి మూడు చాలా ముఖ్యమైనవి. ఏమిటి ఆ మూడు? ఇంగ్లీష్లో MOOD మూడు కాదు, తెలుగు మూడు. ఏమిటది ఆ మూడు? ఏమిటంటే ఫస్ట్ దుర్లభం మానుషం జన్మం. దుర్లభం రేర్, ఈ భర్త చాలా రేర్ అండి, మళ్ళీ రాదు. నువ్వెవడో పుట్టి పెరిగి ఇప్పుడు మాట్లాడుతున్నావు, అది లేకపోతే నీ పేరు హనుమంత దాస్ కాదు, మహేంద్ర కాదు, శుభాన్ని కాదు, ఏం కాదు. రే శవానికి పుట్టిట్టారా, శవానికి నీళ్ళు వేశారా, నీ పేరు అదే. అందుకని ఆ శవం అయ్యే లోపల శివాన్ని తెలుసుకో, అది మన శాస్త్రం చెప్పేది. అందుకని కష్టం, రెండు అక్షరాలు మూడు అక్షరాలు పుట్టి చచ్చిపో అని చెప్పట్లే. అందుకని ఆ మూర్ఖ మతాల నుంచి దూరంగా ఉండండి అని చెప్పేది. వైరస్ సెక్స్ లో కూడా మన ఎందుకు స్వామి చెప్పండి? కాదు కాదు టాపిక్ ఏమిటంటే టాపిక్ అదే, దీన్ని వేస్ట్ చేసుకోవద్దు. దుర్లభం మానుషం జన్మం. జన్మ ఎలా వచ్చింది? జన్మ అమ్మ నాన్న కలయిక వల్ల కదా. ఈ జన్మ దేనికి వచ్చింది? నువ్వు మళ్ళీ పుట్టకుండా ఉండడానికి. దుర్లభం మానుషం జన్మం, దుర్లభం ముముక్షత్వం మోక్షం పొందడానికి, దుర్లభం మహాపురుష సంశయం మహాత్ముల యొక్క అసోసియేషన్ ఇంగ్లీష్ ఆ సాంగత్యం చాలా దుర్లభం. కాబట్టి మళ్ళీ పుట్టకుండా ఉండడానికి పుట్టుకు తప్ప మళ్ళీ అన్నమే తిడతాడు చెప్పడు. అన్నమే తిడతాడు, ఏమని తిడతాడు సార్? ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. విడువను ఆహారంబును విడువను నా దుర్గుణములు, విడువను మిక్కిలి ఆశలు మాధవ నీ మాయా. విడిచద సత్కర్మంబుడు విడిచద నాచారంబుడు, విడిచద గురువును దైవము మాధవ నీ మాయా. ఆశ్చర్యంగా చెప్తారు, అంత అద్భుతం ఉంటుంది. తగిలద బహుళంపటముల తగులను మోక్షపు మార్గం తలపున ఎంతైనా, నగి నగి నన్నేలిన శ్రీ వెంకటేశ్వర నాకా ఈ మాయా. కాబట్టి ఈ శరీరానికి ఆహారం భయ మైథున అంచ, మైథున అంటే సెక్స్, ఆహారం శరీరానికి అవసరం, భయం ఉంటుంది ఇది ఎవరైనా ఏం చేస్తారేమో. మైథునం అవసరమైన వాళ్ళు చివరిది ఆహార భయం, మై ఆహార భయం నిద్ర. ఈ నాలుగు కామన్, పశువుకైనా జంతువుకైనా మనిషికైనా కామన్. ఒకడు ప్లేట్లో ఇలా కూర్చుని బల్ల మీద బంగారు పల్లెల్లో తినచ్చు, ఒక్కొక్క రోడ్డు పక్కన తినచ్చు, కానీ ఫీలింగ్ తినడమేగా అవునా. కాబట్టి ఈ మార్పు ఆ ప్లేట్లోనో దీంట్లోనో లేదు, మార్పు కేవలం నీ ఆలోచన ఆచరణ దాన్ని బట్టే ఉంది. ఈ పుట్టుకు కేవలం నాలెడ్జ్ కోసం అయితే కాదు అని చెప్తుంది శాస్త్రం. ఆహార భయ ఆహార నిద్ర భయ భయమలికి నాంచ పశువున సమానమేత. ఇది కామన్ ఫర్ బోత్ ధర్మేణ హీన పశు సమాన.
నీకు ధర్మం లేకపోతే నువ్వు పశువుతో సమానం. కాబట్టి ఈ టాపిక్స్ కాదు మీరు కాబట్టి మీకు రూడ్గా అర్థమయ్యేలాగా. తుకారం సినిమాలో ఈ తుకారం మీదకి ఒక ఆవిడ పంపిస్తే ఆయన ఆ అద్దంలో యువర్ గోయింగ్ టు బికమ్ అని చెప్తారు. ఆవిడ అద్దంలోనే ఆవిడకి ఉద్యోగాలుగా కనబడుతుంది, కృషి అయిపోతుంది, ఆవిడకి అర్థమైపోతుంది. కాబట్టి కేవలం ఈ శరీరానికి సంబంధించిన ఇంద్రియాలు మనస్సుతో మనం ఆగిపోకూడదు, బుద్ధితో. బుద్ధిపై ఎవరైనా తిట్టి ఏముంది కదా, బుద్ధి లేదు అనుకుంటాం, బుద్ధి పైన ఏముంది, ఆత్మ. కాబట్టి మనమందరం ఆత్మదృష్టితో జీవించి పరమాత్మను చేరాలి. అదే రామాయణం చెప్తుంది, అదే భాగవతం చెప్తుంది, అదే ఉపనిషత్తులు చెప్తున్నాయి, అదే భగవద్గీత చెప్తుంది. భగవద్గీత ఎంత ఏంటంటే ఆత్మతత్వం కదా. అందుకనే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను భగవద్గీత ఫర్ ఆల్ హ్యూమన్స్. ఇంకా వేరే మతాలు ఆల్ వాళ్ళకే. కాబట్టి ఆత్మదృష్టిని పెంచేటువంటి ప్రతి పుస్తకాన్ని మనం ఫాలో అవ్వాలి. కేవలం అక్షరాల దగ్గర అయిపోవడం ఏంటండి, దేవుణ్ణి పొందడానికి ఓ అని కూడా పొందొచ్చు ఒక అక్షరం. ఓం నమో భగవతే వాసుదేవాయ పంచాక్షరాలు, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే 32 అక్షరాలు. అందుకని ఏదో 2 అక్షరాల దగ్గర ఆగిపోయే మూఢ మూర్ఖత్వ పిశాచాల నుంచి ఈ దేశము ధర్మము ఈ ప్రపంచము రక్షించబడుగా. విశాలంగా ఆలోచించండి, విశాలంగా ఆలోచించండి, ఈ జీవితాన్ని సారథం చేసుకోండి. అది భగవద్గీత చెప్తుంది, భారతం చెప్తుంది. ఇస్కాన్ వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ విచ్ ప్రమోట్స్ సనాతన ధర్మం. కొట్టకూడదు తిట్టకూడదు అంది, ఎందుకంటే సెక్స్ అనేది దీని తర్వాత ఇంత చెప్పారు కదా, మీకు ఎక్స్పీరియన్స్ లేదు. ఈ ప్రశ్న చాలా బాగుంటుందన్న, ఈ ప్రశ్న ఎవరిని ఎవరు అడిగారు చెప్పు. మన మనుషులు భార్య ఎవరు? ఓ అంత పాపదా, ఇవన్నీ ఓల్డ్ క్వశ్చన్స్, ఏం పెద్ద మీరు కొత్త క్వశ్చన్ ఏమి అడగట్లేదు. ఈ క్వశ్చన్ ఆయన అడిగారు సామవేదం శాంతిశాంత గారు అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, మనకి శాస్త్రం ఉంది. కాబట్టి ఇంకో విషయం, ఇంకోటి సెక్స్ ఒకలా ఉంటే మీ వరకు సెక్స్ ఏంటి అంటే మరి కాదన్న, మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఏదైనా కావాలి అనిపించడానికి కారణం ఏంటి, కోరిక కదా. మరి కోరిక పుట్టడానికి కారణం ఏంటి, నీ అలవాటు, నీ ఆహారం కదా. ఇప్పుడు నేనేం తిన్నాను నీ ముందు కదా, సత్వగుణం అవునా, పక్క భోజనం చేస్తాను. రేపు కృష్ణాష్టమి వస్తుంది, నీరు కూడా తాగడం, ఇలా నెలకి 2 సార్లు ఏకాదశి వస్తుంది. ఏ ప్రయాణాలు సరే, మేము తినే ఆహారాలు మేము తిండ్రు, కానీ మాకున్నది మీకు ఉంది కదా, అదే మనస్సు శరీరంలో ఉంది కదా, మనస్సు మనస్సుతో పాటు అది ఉంది కదా, మనస్సు వల్లనే కదా అవన్నీ అందమవుతుంది కదా, మనస్సు వల్లనే కదా ఇవన్నీ. ఇప్పుడు తల దేనికి వాడాలి, ఆలోచించడానికి. అందుకే తలతో మేలు కొట్టకూడదు పక్కబడదు స్కాలి కదా. కాబట్టి మనకి భగవంతుడు ఇచ్చిన ప్రతి వస్తువుని దేనికి వాడాలో దానికి వాడాలి. కేవలం కంట్రోల్ అవుతాం, మనకు ఉండే బిజినెస్ని బట్టి మనం చేసే బిజినెస్. బిజినెస్ అంటే ఇంపార్టెంట్ వర్క్. మనకి ఇంపార్టెంట్ అంటే పొద్దున లేవడం, జపం చేయడం, మౌనం ఉండడం, చదువుకోవడం, హోమం చేయడం, నిజంగానే కంట్రోల్ చేసుకోగలుగుతామా చెప్పారు. మీకు ఒక బుక్ చెప్తారు, బ్రహ్మచర్య కృష్ణ చదవండి, మీకు తల బదులైపోయినంత వేడికేస్తుంది, అంత గడ్డి పెడుతుంది. భాగవతం, భాగవతంలో ఈ టాపిక్స్ బోల్డ్ వస్తాయి. మామూలు గడ్డి పెట్టరు ఎవరు, వృషభదేవుడు 100 మంది గురు కుమార్తో చెప్తారు, పంది చేస్తుంది రాది, పంది చేస్తుంది, పందిలా జీవించకు. కేవలం దానికోసం కాదు నువ్వు పుట్టింది, హయ్యర్ టేస్ట్, నువ్వు పుట్టింది ఒక ఉన్నత లక్ష్యం మోక్షం కోసం. అదవుతుందా, కాబట్టి శరీరంలో ఉన్న భాగం వలన నీకు రోగం వచ్చేకూడదు, రోగం రావాలి. బట్ స్వామి నిజంగా ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు హెల్త్ బాగుందని రోజు మీకు మీరు బాగా చూసుకోగలరు. మీ జీవిత అంతరంలో మీకు వయసు మీద పడ్డప్పుడు మిమ్మల్ని చూడడానికి ఒక కొడుకు కూతురు ఉండాలి అని అన్నారు ఇందాక, అన్నారు మీరు అందాక ఇందాక అన్నారు కదా.
వయసులో అయిపోయినప్పుడు ఎవరో ఒకరు మనం చూసుకోవడానికి ఉండాలి. నేను అనలేదు ఎప్పుడైనా వయసు అయిపోయినప్పుడు మీ పరిస్థితి ఏంటప్పుడు ఇప్పటిదాకా ఎవరు ఎవరు చూసారు? మీకు వయసు ఉంది కాబట్టి మిమ్మల్ని మీరు చూసుకుంటారు. పిచ్చి మాట, పిచ్చి మాట. భగవద్గీతలో 12వ అధ్యాయంలో 19వ శ్లోకం, భగవద్గీతలో 4వ అధ్యాయంలో 22వ శ్లోకం ఇవి నేను ఫాలో అయ్యాను. ఇంత వయస్సు మా అన్నయ్యకి రాదుగా, మా తమ్ముడికి రాదుగా. ఈ వంశం ఆయన సెలెక్టెడ్, నీ గుర్తుపెట్టుకోండి. నువ్వు బాగా ఉన్నాను అలాగే. ఇదంతా నేనేమంటా అంటే దిస్ ఇస్ నాట్ డిజైన్డ్ బై గాడ్. కాబట్టి ఈ డిజైన్ చివరకు కూడా ఆయనదే. ఓ పసిపిల్లవాడు బ్యాగ్స్ వదులుతాడా ప్రయాణానికి, టికెట్ కొంటాడా, వాట్సాప్గా అలా అమ్మ రెడీ చేస్తే కూర్చుంటాడు. సో ఆయన దానికి కింది ఆఫ్ ద గాడ్. ఇప్పటిదాకా ఎవరు అనిపించారు, ఎవరు రక్షించారు? ఇందాక ఒకటి చెప్తాను నేను పద్యం. బలమెవ్వడు బలహీనులకు బలమెవ్వడు కరిరాజుకును, బలమెవ్వడు సుగ్రీవాదులకు, బలమెవ్వడు పాండురాజ సుతుల భార్యకు, బలమెవ్వడు నీకు నాకు నిజముగా కృష్ణ. ఎవరికి పడిపోతుంది సార్? నువ్వు ఏం చేసినా పడిపోతుంది. నువ్వు మంచి పని చేసినా, చెడ్డ పని చేసినా, సద్వినియోగం చేసినా, దుర్వినియోగం చేసినా, ఇది పడిపోయేటప్పుడు అంగరా అంటే అం భగవంతుడు గత్ ఎప్పుడు లోపల కలిగి ఉండు. మీరు అంగము అన్నారు, నేను అంగరా అన్నా. ఎప్పుడు లోపల భగవంతుడిని కలిగి ఉండు. శరీరంలో ఒక భాగాన్ని కాదు, యోగాన్ని కలిగి ఉండు. శరీరం పడిపోయేటప్పుడు నారాయణ అనగలుగు. అలా అన్నం కోసం నిత్యం అభ్యాసం చేయి. కొద్ది చూడు నేను మాట్లాడను, మరి మాట్లాడకుండా ఏం చేస్తావు? మేడం దగ్గరికి వెళ్ళి భగవద్గీత చదువుతా, హోమం చేస్తా, జపం చేస్తా, అటు ఇటు తిరుగుతూ. ఇవన్నీ ఎందుకు? ప్రాక్టీస్. ప్రాక్టీస్ దేనికి? చిత్త చివర ఎప్పుడు పడిపోయినా కృష్ణ నరజన్మ బంధాగి నలుగేరు ఆగే నారాయణ భారదే. కృష్ణ తీకండ నరజన్మ వచ్చినందుకు నారికున్నందుకు నారాయణ అనొచ్చు కదా, కృష్ణ అనొచ్చు కదా. అందుకే పొందా చెప్పారు. ఏం చెప్పారు? రామనామ పాయా సఖే కృష్ణనామ సఖేరే విఠల నామ తుప్పవ జలసి బాయ సప్పిరి శిరో. ఏం చెప్పాను? రామనామ అనే పాయసంలో కృష్ణనామ అనేటువంటి పంచదార వేసి విఠల నామ తుప్పవ జలసి, తుప్ప అంటే కళ్ళలో నెయ్యి వేసి బాయ సప్పిరి చప్పరించు ఆస్వాదించు అని చెప్పారు. మీకు భోజనం ఫుల్గా చేశారండి. మళ్ళీ వీడు వాడు వాడు వచ్చి, సార్ మంచి బిర్యానీ చేశాను సార్ అన్నారు అనుకో, ఆ పెట్టు అంటారండి అన్నారు. ఎందుకండి? అదే నిండిపోయిందిగా. అలా భగవన్ నామం చేయడం, భగవంతుడి కథ వినడం, భగవంతుడి గురించి ఆలోచించడం, ఆ సేవలో నిమగ్నం అవడం వల్ల ఇంకా వేరే దాని మీద ధ్యాస రాదు. నువ్వు బేవచ్చుకుంటే ఈ విడిమై దేవుడు అచ్చాపోతుంది. అందుకే నేను ఉండగా ఇందాక ఏం చెప్పాను మీతో, ఇందాక ఖాళీగా ఉన్నప్పుడు ఎవరన్నా పిలిస్తే ఎవరన్నా ఆనందపడతాడు, నాకు ఎవరిని పిలిస్తే వీగో వస్తున్నాను. ఎందుకంటే నాకు టైం లేదు కదా. నేను పుస్తకాలు బుట్టలు కొద్ది ఉన్నాను, అవి చదవాలి. కాబట్టి మనం ఈ శరీరంతో ఈ ఇంద్రియాల ద్వారా పొందే ఆనందం ఏదైనా లిమిటెడే, గుర్తుపెట్టుకోండి. మీకు ఒక పదార్థం ఇష్టమని చెప్పండి. ఉదాహరణకు మీ గులాబ్ జామ్ ఇష్టం, ఎన్ని తింటారు? 50 అయితే తినలేవు కదా. ఐస్ క్రీమ్ 2 కేజీ అయితే తినలేవు కదా. మరి ఇష్టం అన్నా ఇష్టం ఒప్పదు కదా. సేమ్ శరీరంలో ఉండే అన్ని ఇంద్రియాలు అన్ని భాగాలు కలుస్తుంది. కాబట్టి అన్లిమిటెడ్ హ్యాపీ ఎక్కడ ఉందో అక్కడ వెతుకుతాం అని నేర్పించారు రోజు. అన్లిమిటెడ్ హ్యాపీ ఇన్ కృష్ణనామ. దానికి అందుకనే ఓ మంచి సంస్కృత పదం ఉంది, నందతి 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 నిత్యం. సింహాచల శాస్త్రి గారు చాలా వాడుతూ ఉంటారు ఈ పదం. మాకు మాకు సంస్కృతంలో ఒక కీర్తన బుద్ధిని మారుతున్నాం 4:30 అదేంటది, అది తర్వాత సాంగ్ కూడా పాడే మెలి వస్తుంది.
శ్రీరాధికా మాధవయోరపార మాధుర్యలీల గుణరూపణాం ప్రతిక్షణాస్వాదనలో రూపస్య వందే గురుం శ్రీ చరణారవింద. ఏమదైంది శ్రీరాధి అని మీరెంతా కలిగేదే మనస్సు శరీరం అంగం ఇవన్నీ మాట్లాడలేదా? దానికి ఆన్సర్ శ్రీరాధిక మాధవయోరపార మాధుర్య లీల గుణ రూప నామం. రాధామాధవుల యొక్క గుణము నామము రూపము లీల వీటిని ఎప్పుడు ప్రతిక్షణాస్వాదనలో ఇప్పుడు ఆనందిస్తూ ఉంటాడు. అటువంటి గురువు గారికి నా ప్రణామాలు. దీని త్యాగరాజ స్వామి కూడా ఆన్సర్ ఇచ్చారు నీ చందురూపుణ్ణి అందా చందమును హృదయారవిందమున చూచి బ్రహ్మానందమనుభవించువా రెందరో మహాను బావులు. ఇప్పుడు బ్రహ్మానందాన్ని అనుభవించాలి. ఎలా? చందురూపుణ్ణి అందా చందమును చంద్రుల్లాంటి అన్నచందం కలిగిన ఆ రామచంద్రమూర్తిని హృదయంలో చూసి ఎప్పుడు బ్రహ్మానందం అనుభవిస్తుంటే ఇది తుచ్చం కదా. రామానుజాచార్య వరకు తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడిని ఆయన వాళ్ళ పిండి వచ్చి నీవు ఎలాగో పెళ్లి చేసుకుని వదిలేసి సంసారం వదిలేసి సన్యాసం అయిపోయావు వీడన్నా చేసుకోకపోతే అలాగే అన్నారు అని గోవింద పెరుమాలు అనిపించారు. ఆయన చెప్పాడు రామానుజు చెప్తే పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళి ఫస్ట్ నైట్ అయ్యాక మర్నాడు ఆ పిల్లని అడుగుతారు ఏమా అంటే అదే మా ఆయన నేను కూర్చుక పోయి చెప్తున్నాను అత్తగారికి ఇంకా డిస్టర్బ్ అయిపోతుంది కదా. మళ్ళీ రామానుజు గారి దగ్గర నుంచి మీ తమ్ముడు ఏమిటో బాబు సంతానం ఏమి కబులు చెప్పుకున్నారంటే పిలిచారు ఏమిటన్నా రంగనాథస్వామి గురించి అలా చర్చ చేస్తూ ఉన్నాను నేను నా భార్య అన్నాడు. మరి అంటే నీకు వచ్చినాయి మరి అన్నారు రామాను అంటే రంగనాథుడు విభవాన్ని చర్చిస్తూ ఉంటే ఆ హేయమైన కార్యాన్ని చేయడానికి మనస్కరించలేదు అంతటా రంగనాథుడే కనిపిస్తుంటే నేను ఎలా అన్నాడు. ఆహా అంత గొప్పోడు నలుగు అని చీకటి గదిలో ఒక సూది వేసి తీసుకురా అన్నారు. మనమైతే పెద్ద ట్యాక్స్ రేటు సెలవు వేసి తెచ్చేస్తాం అని వెళ్ళి తెచ్చేసారు. రామానుజు గారు చెప్పారు నువ్వు తుడి ఆశ్రమానికి సిద్ధంగా ఉన్నావు అటువంటి జ్ఞానం ఇది ఇందా చెప్పాడా తక్కువ భూమి అరగావాలి ఎందుకంటే అలా అలా చాలా గొప్ప వాళ్ళు పుట్టే నేల ఇది. మీరు కావాలంటే ఇతర మత చరిత్రలు చూడండి ఆ త్యాగ సంబంధం ఏముండదు భోగ సంబంధం రోగ సంబంధం తప్ప కాబట్టి వ్యతిరేకిస్తాం తప్ప మనకి ఎవరి మీద ద్వేషం ఉంటుందా స్వామి? అసలు సన్యాసులు సెక్స్ చేయకూడదు పెళ్లి చేసుకోకూడదు ఈ నియమాలన్నీ ఎందుకు అసలు? కానీ నువ్వు స్టూడియోలో ఇక్కడ కూరగాయల షాప్ ఎందుకు పెట్టవు? ఎవరికాలి ఉందిగా రే రెడ్డి ఎవరి కూరగాయలు పర్పస్ ఆఫ్ స్టూడియో ఇస్ నాట్ ఫర్ సెల్లింగ్ కూరగాయలు కదా. అలా పర్పస్ ఆఫ్ సన్యాస ఇస్ డిటాచ్మెంట్ సన్యాసం అంటే విడిచిపెట్టడం. ఓకే సన్యాసం అంటే విడిచిపెట్టడం. నువ్వు అన్నీ విడిచిపెట్టు ఫైనల్ శరీరం విడిచిపెట్టు విడిచిపెట్టేప్పుడు సంతోషం విడిచిపెట్టు అనకూడదు. ఇంకా కొంతమంది ఉంటారు సొక్కువాడు వాడు ఇంకా ఇంటి మీద వ్యామోహం ఉంటుంది ఒంటి మీద వ్యామోహం ఉంటుంది మళ్ళీ బెరగా విజ్జి కావాలంటాడు ఉండకూడదు. నాకు అది ఉంటే ఉండకూడదు ఈ బాడీ సస్టైన్ అవ్వడానికి. ఏమంటే ఇంత 4 గంటల నుంచి మాట్లాడాను నేను కాదు ఒక జ్యూసు ఇంత న్యూసు ఎవరి చేసి అంటే ఏమన్నా 3 సార్లు తెలంగాణ ఉంది ఒక భోజనమే అది కూడా డిఫరెంట్ ప్లేసెస్ ఒక్కోసారి సూపర్ హిట్ ఒకసారి సూపర్ ఫట్ చివిడిపోయి
గట్టిది, రకరకాలు. సేమ్ ఫుడ్ ఉండదు, కుదరదు, మనకేమంత ఆశ్చర్యం ఏమీ లేదు. మొదలు ఆధారపడ్డాము చిత్త చివరి వరకు కూడా. అదేంటే రాధమనోహర్ దాస్ గారు ఎప్పుడైనా బాగా బాధపడిన సందర్భం ఉందా? నాకు ఎప్పుడు ఉండే బాధ ఉంటే ఏం చేయాలి? ఎప్పుడైనా ఏడుస్తాను, ఎందుకంటే భగవంతుడి కోసం ఏడుస్తాను. లాస్ట్ టైం ఎప్పుడు కలిగి నడిచారు మీరు? ఎప్పుడైనా బాగా అంటే భగవంతుడిని ఎప్పుడైనా మంచి కీర్తన ఉంటే ఏడుచు. అలా అంటే లాస్ట్ టైం అని నేను చెప్పలేను కానీ ఒక కీర్తన ఉంటే అలా గొంతు పూడిపోయేది ఉంటుంది. ఆ కీర్తన అనవే, అదేమిటంటే అద్భుతం అన్నమే చాలా బాధపడుతూ చెప్తాడు. అందువల్ల గురు సెల్లు ఇవ్వండి.